ఇప్పుడు మీరు రేడియోలోకి వెళ్ళను, టచ్ రేడియో, అండ్ టచ్ ది బ్యాండ్, డిఆర్ఎం ఆకర్ల నో నీడ్. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇప్పుడు? 8 to 8 ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఇది ఆటో స్కాన్ చేయండి, అక్కడ కాదు ఇక్కడ ప్లస్. కొంచెం వెనక్కి వస్తుంది వస్తుంది సౌండ్ పెంచండి. వస్తుంది 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 ఆడియో ఆడియో పెంచారా? వస్తుంది వస్తుంది. ఇప్పుడు ఆటో స్కాన్ అని దీనిలో ఉంది. పాయింట్ రాదు ఇక్కడ, మైనస్లు కదా. అంతే వస్తుంది అండి. ఓపెన్లో ఉంది, అది కాదు అది అక్కర్లే. ఆటో స్కాన్, ఆటో స్కాన్ ఇక్కడ సర్వీస్ వన్, సర్వీస్ టూ ఇలాగ వస్తాయన్నమాట. సార్ నమస్కారం సార్. సార్ ఇక్కడ ఎంజీ మోటార్స్ దీంట్లో ఉన్నాము, ఒకసారి పరిచయం చేస్తున్నాం. ఒకసారి మీరు చెప్పండి అమ్మా మీ పేరు. సుష్మిత సార్. సుష్మిత అని సార్ ఇక్కడ అంటే రిలేషన్షిప్ మేనేజర్ సార్. ఓకే ఓకే సార్. మీరు సార్? నమస్తే సార్, నా పేరు సుధీర్. సార్ నమస్తే సార్, నా పేరు సుధీర్ అండి, రిలేషన్షిప్ మేనేజర్ సార్. ఓకే మీరు సార్? మీరు చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు శివరామ్ సార్, రిలేషన్షిప్ మేనేజర్ సార్. సార్ ఇప్పుడు జగదీష్ అని మనకి ఇక్కడ విజయవాడలో ఈ షోరూములన్నిటికీ అన్ని చూపించారు. జగదీష్ కొర్ల ఈయనేమో సిఇఓ కేడిఆర్ సాఫ్ట్ సొల్యూషన్స్ ఇక్కడ విజయవాడలో అండ్ హైదరాబాద్ ఆల్సో. జగదీష్, సార్ డిఆర్ఎం గురించి మీరు బ్రీఫ్గా చెప్పండి సార్. ఇది డిఆర్ఎం అనేది ఏంటంటే డిజిటల్ రేడియో అండి. ఫుల్గా చెప్పాలంటే ఇంతవరకు రేడియో రూపాంతరం చెందలేదన్నమాట, అనలాగ్ ఫార్ములానే ఉంటుంది. ఇప్పుడు డిజిటల్గా మనకే అందుబాటులో వస్తుంది. ఒకే ఫ్రీక్వెన్సీలో మల్టిపుల్ ఛానల్స్ రావడానికి కూడా దీంతో వీలు ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ అనేది ఉండదు. డిజిటల్ రేడియోలో ఉండే అడ్వాంటేజ్ అందుకని డిఆర్ఎం అనేది కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ లో డిఆర్ఎం అనేది ఒక బ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. దీన్ని మనం చూస్ చేసుకుని స్కాన్ చేసినట్టయితే అదేనండి, ఇది డిజిటల్ రేడియో అండి. డిజిటల్ రేడియో అనేటప్పటికీ 0 and 1 గా కమెంట్ అవుతుంది సౌండ్ అంతా. ఆ ప్యాకెట్స్ ని ట్రాన్స్మిట్ చేస్తారు, అది రిసీవర్ కలెక్ట్ చేసుకుని తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసి మనకి ఈ ఆడియోని ప్లేబ్యాక్ చేస్తుంది అనమాట. ఇదంతా మనకు తెలియకుండా చాలా స్వల్ప వ్యవధిలో జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ పద్ధతి వల్ల టెక్నికల్ గా క్వాలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్ మచ్ బెటర్. అంతకు ముందు అనలాగ్ ఆడియో అయితే ఇంత కష్టత ఉండేది కాదు, ఇప్పుడు డిజిటల్ రేడియోలో ఇది కొత్తగా వచ్చింది. రాబోయే రోజుల్లో పూర్తిగా డిజిటల్ ఫార్మేషన్ అనలాగ్ రేడియో అనేది ఉండదు. అది ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లోకి మార్పు సంభవిస్తుంది. అలాగే ఇండియాలో కూడా మనకి టెక్నాలజీ అందుబాటులోకి రావడం, కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆల్మోస్ట్ అంతమంది కూడా ఈ కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎనలాగ్ కి డిజిటల్ కి డిఫరెన్స్ చెప్పండి సార్. ఎనలాగ్ అనేది ఏంటంటే నేచర్ లోనే మన ధ్వని సైనుసాయిడల్ వేవ్ ఫామ్ లో ఉంటుంది అనమాట, పూర్తిగా కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా. డిజిటల్ లో అనేటప్పటికీ ఏంటవుతుందంటే దాన్ని శాంప్లింగ్ అంటారు, ఫస్ట్ స్టెప్ శాంప్లింగ్.
ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ లో దాని తర్వాత సౌండ్ ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉన్నది అనేది చూస్తారు. ఆ శాంపిల్ ని క్వాంటైజ్ చేస్తారు, అంటే వెయిట్ చేస్తారు అన్నమాట. దానికి ఒక ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉన్నది అన్నది పరిశీలించి అనాలిసిస్ చేసి దానికి ఒక కోడ్ జనరేట్ చేస్తారు. ఆ పర్టికులర్ కోడ్ తోటి ఆ శాంపిల్ రికగ్నైజ్ చేయబడుతుంది అనమాట. శాంప్లింగ్, క్వాంటైజేషన్ అండ్ ఎన్కోడింగ్. ఆ తర్వాత ఈ కోడ్ ని ట్రాన్స్మిషన్ కి వీలుగా ఎన్కోడింగ్ అనేది చేస్తారు అనమాట. మల్టీప్లెక్సింగ్ అనేది కూడా ఉంటుంది. రెండు మూడు ఛానల్స్ మిక్స్ చేసేటప్పుడు మల్టీప్లెక్సర్ కూడా ఉంటుంది. ఇవన్నీ ట్రాన్స్మిటర్ లో ఉండేవి. రిసీవర్ లో మీకు సింపుల్ గా అది రిసీవ్ చేసుకున్న తర్వాత డి మల్టీప్లెక్స్ ఉంటుంది. తర్వాత డిఫరెంట్ ఛానల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో డిజిటల్ టెక్నాలజీలో ఏంటంటే నాయిస్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. అనలాగ్ లో ఏంటవుతుందంటే నాయిస్ సిగ్నల్ స్ట్రెంత్ బట్టి వేరే అవుతుంది. దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదు. సిగ్నల్ వచ్చినంత వరకు శుభ్రంగా వస్తుంది. మీ టీవీలో చూసినట్టుగా సిగ్నల్ వచ్చినంత వరకు పూర్తిగా స్క్రీన్ వస్తుంది, లేదంటే బ్లాక్ అయిపోతుంది కంప్లీట్ గా, బ్లాక్ అవుట్. సిగ్నల్ దీన్ని డిటెక్ట్ చేయలేకపోతే మీకు ఇంకేం రాదు అనమాట. అది ఎప్పుడో రేర్ గా జరిగేది. మోస్ట్లీ నేషనల్ హైవేస్ ఈ కవరేజ్ ఏరియాల్లో బాగుంటుంది. పెద్ద పెద్ద నగరాల్లోని డిఆర్ఎం రేంజ్ కూడా ఎక్కువ అండి. అనలాగ్ రేడియో కట్టి మంచి ఫుల్ ఫ్లెక్జ్డ్ గా ఆపరేట్ చేసిన పరిస్థితుల్లో మీకు రేంజ్ కూడా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఇది డిఆర్ఎం అనేది కొన్ని నగరాల్లో మాత్రమే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉన్నాయి. జగదీష్, ఎనీథింగ్? ఇప్పుడు మిడిల్ క్లాస్ రేంజ్ ఆర్ మిడ్ వేరియంట్ తీసుకుంటే చాలా మంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది థర్డ్ పార్టీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టుకుంటాం. మిడ్ రేంజ్ వెహికల్స్ లో కానీ థర్డ్ పార్టీ ఏదైనా ఇన్ఫోటైన్మెంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఆ టెక్నాలజీ కానీ ఆ స్క్రీన్స్ పెట్టుకున్నప్పుడు విల్ దే హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డిఆర్ఎం క్యాచింగ్ వస్తుందా? డిఆర్ఎం ఆల్మోస్ట్ ఆల్ చాలా కంపెనీలు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాయండి. ఎందుకంటే ఎఫ్ఎం దేంట్లో ఉంటుందో దాంట్లో కూడా డిఆర్ఎం ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కానీ డిఆర్ఎం అని ఉండాలి. డిజిటల్ ఆడియో కానీ డిఆర్ఎం కానీ అమెరికాలో అయితే డిజిటల్ ఆడియో అని ఉంటుంది అన్నమాట, డిజిటల్ రేడియోస్ అక్కడ. అలాగే ఒక్కొక్క కాంటినెంట్ లో ఒక్కొక్కటి. ఈ డిఆర్ఎం అనేది ప్రపంచం మొత్తం మీద ఆల్మోస్ట్ ఆల్ 80-90% అదర్ దాన్ అమెరికా మిగిలిన అన్ని దేశాల్లోని డిఆర్ఎం టెక్నాలజీ, యూరోప్ లోని, జపాన్ లోని, చైనా, ఇవన్నిటిలో కూడా దీన్నే స్టాండర్డ్స్ కింద తీసుకున్నారు డిఆర్ఎం. రాబోయే ఇప్పుడు చాలా రిసీవర్స్, రేడియో రిసీవర్స్ లో కూడా ఇది కొత్తగా, ఇది మీడియం వేవ్ ఎఫ్ఎం ఎలాగ ఉన్నదో అలాగా డిఆర్ఎం మోడ్ కూడా ఒకటి వస్తుందండి.